కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు చేస్తూ పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా శాఖ ప్రతినిధులు. రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో సిపిఎస్ యూనియన్ చేపడుతున్న పాత పెన్షన్ సాధన సంకల్ప రథయాత్ర నేడు వేములవాడకు చేరుకుంది. యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు స్థితప్రజ్ఞ, ప్రధాన కార్యదర్శి కల్వల శ్రీకాంత్, కోశాధికారి నరేష్ గౌడ్తో పాటు స్థానిక ప్రతినిధులు వేములవాడ రాజరాజేశ్వర స్వామికి కోడెమొక్కు చెల్లించి ప్రత్యేక పూజలు చేశారు. కోరుట్ల బస్టాండ్ నుండి వేములవాడ పట్టణం మీదుగా సిరిసిల్ల కలెక్టరేట్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర సిపిఎస్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడిని, అదేవిధంగా నేషనల్ మూమెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కి నేషనల్ సెక్రటరీ జనరల్ ని ఈరోజు రాష్ట్రంలో ఉన్న అన్ని సంఘాల మద్దతుతో ఈరోజు జిల్లాలో ఉన్న వివిధ సంఘాలన్నీ సంఘటితంగా ఏకమై తెలంగాణ రాష్ట్ర సిపిఎస్ ఎంప్లాయీస్ యూనియన్ జూలై 16 నుంచి చేపట్టిన పాత పెన్షన్ సాధన సంకల్ప యాత్ర జోగులాంబ అమ్మవారి ఆశీస్సులతో మొదలై ఈరోజు వేములవాడ రాజన్న ఆశీస్సుల కొరకు వేములవాడ జిల్లా చేరుకుంది, రాజన్న సిరిసిల్ల జిల్లా చేరుకుంది. 2004 సెప్టెంబర్ 1 తర్వాత నియమించబడ్డ సుమారు 2 లక్షల పైచిలుకు ఉద్యోగ ఉపాధ్యాయులకు ఈరోజు పెన్షన్ లేదు. వారికి సిపిఎస్ విధానాన్ని అమలు చేస్తున్నారు. సిపిఎస్ విధానం ఎంత లోపభూయిష్టమైందో మనకు ఆల్రెడీ ప్రూవ్ అయింది. రిటైర్ అయిన ఏ ఎంప్లాయీ కూడా 1000-2000 రూపాయల కంటే ఎక్కువ రావట్లేదు. ఈ కారణం చేత దయనీయమైన పరిస్థితి. ఈరోజు సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులు రిటైర్ అయిన వాళ్లే కాదు, రాబోయే కాలంలో రిటైర్ అయ్యే ప్రతి ఉద్యోగి ఉపాధ్యాయుడు అలాంటి పరిస్థితి ఎదుర్కొంటాడన్న కారణం చేత టిఎస్సిపిఎస్సి ఈరోజు పాత పెన్షన్ సాధన సంకల్ప యాత్ర 33 జిల్లాల గుండా తెలంగాణ యావత్తు తిరుగుతూ జూలై 31న యాదాద్రిలో ముగుస్తుంది. ఆ తర్వాత ఆగస్టు 12న చెలో హైదరాబాద్ కాలిచ్చాం. దీనికి రాష్ట్రంలో ఉన్న 2 లక్షల మంది సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులే కాకుండా అన్ని సంఘాల మద్దతుతో అన్ని సంఘాలు సంఘటితంగా కలిసి 130,000 మంది పాత పెన్షన్ ఉద్యోగ ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా హైదరాబాద్ చేరుకుంటారు. చేరుకుని వారి మా జనబలాన్ని ప్రభుత్వానికి వినిపించనున్నాం. కాబట్టి ఈ వేదికగా మేము ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, ఏ విధంగా అయితే భారతదేశంలోని 6 రాష్ట్రాల్లో రాజస్థాన్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటకాల్లో ఈ సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించారు. అదేవిధంగా మన తెలంగాణ ప్రభుత్వం కూడా ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ కాబట్టి తప్పనిసరిగా ఈ ఎలక్షన్ల కంటే ముందే కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరుతున్నాం.